కదిరి పట్టణంలో 9వ వార్డును ప్రారంభించడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే చాలా బాగుంటుంది, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి మోసపోయి విసిగిపోయినామని ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏవైతే నల్ల చట్టాలను ఈ యొక్క భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీలు కలిసి దీన్ని అమల్లోకి తెచ్చాయో, ఈ నల్ల చట్టాలను కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే దీనికి రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా మాకు ఓట్లు వేయండి అని చెప్పి మైనార్టీల దగ్గరికి, గిరిజనుల దగ్గరికి, దళితుల దగ్గరికి మరి పోయి వెళ్తూ అడుగుతున్నారు. నల్ల చట్టాలను తీసుకొచ్చిన మీరు నల్ల చట్టాలను రద్దు చేసే దమ్ము మీకుందా?
నరేంద్ర మోడీని వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి చెప్పే దమ్ము వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఉందా? మీ జగన్మోహన్ రెడ్డితో ఈ నల్ల చట్టాలను మేము వ్యతిరేకిస్తాము అని చెప్పించే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఫస్ట్ ఈ మాటలు చెప్పి మైనార్టీల వద్ద ఓట్లు అడగాలని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా బాబాసాహెబ్ గారి యొక్క విగ్రహాలను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము దాని అన్ని కూడా పగల కొడతామని చెప్తున్నారు. అమిత్ షా నిన్నలా మొన్న మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల అన్నింటినీ కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే భారతదేశం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. దేశమంతా చిన్న భిన్నం అయిపోయేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ యొక్క నీచ రాజకీయాలకు మతతత్వ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మరొక్కసారి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. దాన్ని కేవలం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకుండే హక్కు సత్తా దమ్ము అది కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలబడతారని నిలబడ